తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కాళేశ్వరం కాల్వ త్రవ్వకాల్లో భూములు కోల్పోతున్న కామారం గ్రామ రైతులకు 18 ఎకరాలకు సంబంధించిన 1 కోటి 32 లక్షల రూపాయల చెక్కులను భూ నిర్వాసితులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శంకరంపేట కాల్వతో మండలంలోని చెరువులు కుంటలు నింపి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివో సాయిరాం, తహసీల్దార్ రాజేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవారికి చెందే విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి 24 గంటల కరెంటు రైతు బంధు విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓవైపు 24 గంటల కరెంటు, సకాలంలో విత్తనాలు, రైతు బంధు విధానము, రైతుకు ఎకరానికి 5,000 చొప్పున 2 సార్ల రైతు బంధు విధానంతో మరి రైతులకు మేలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు బీమా పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్టును రామాయణపేట కెనాల్ ద్వారా రామాయణపేటకు, నిజాంపేటకు, శంకరంపేటకు, నార్సింగ్ మండలాలకు అందజేయడం జరుగుతూ ఉంది. చేగుంట మండలానికి కూడా దానిలో భాగంగా మరి ఈరోజు కామారానికి సంబంధించిన రైతులకు కూడా చెక్కులు రావడం జరిగింది. దాదాపు 18 లక్షల ఇది